జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ సహాయం మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని దేవా, మీరు మాతో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మేము విని దాన్ని గ్రహించి మా హృదయాల్లో పెట్టుకుని దానికి అనుకూలంగా మేము నడిచలాగున్న మీ సహాయం మీ సన్నిధి మాకు దయచేసి నడిపిస్తారని నమ్ముచ్చు. సమస్తాన్ని చేతికి అప్పగించుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, థ్యాంక్ యూ అక్క. ఒక 2 మినిట్స్ అక్క, మిన్ని ఇప్పుడు వస్తుంది. గ్రీష్మ ఖ్యాతి అక్కడ అమ్మా, ఈ రోజు ఇద్దరు టీచర్స్ ఇక్కడ ఎంటర్ కాలేదా? లేదు అంకుల్. మహిమలత అండ్ స్వరూప్రాణి కదమ్మా? అవును అంకుల్, అవును. వాళ్ళు రాగానే చెప్పమ్మ, నేను కోర్స్ చేస్తా. అక్క ఖ్యాతి పడుకున్నాడు అక్క. అయ్యా, సరే సరే, ఓకే. ఇంకొక దినము మనం అందరం వచ్చేసాము, కలుసుకుంటున్నాము. మళ్ళీ దేవుని కృప కదా, అవునా కాదా? ఓకే, మరి ఎక్కడ సంకేతిద్దామా? వచ్చేయండి, మనం పొజిషన్ వచ్చేయాలి, అందరు రావాలి. ఓకే, సంకేతిద్దామా? చేద్దామా, ఎక్కిద్దాం, చేసేద్దాం. వచ్చేయండి, సారీ. ఓ ఎస్ అంటారా? Jesus, మనం యాక్షన్ సాంగ్స్ లో ఒక మంచి పెద్ద అయ్యాక మంచి మిషనరీస్ మంచి ఇవాంజలిస్ట్ గా మనం పెరుగుతా ఉంటాం కదా. ఏదైతే వాక్యము ఈ సండే స్కూల్లో నేర్చుకుంటామో ఈ వాక్యాన్ని సర్వలోకానికి చాటుదాం పిల్లలు. చాటుదామా? అందరు చాటుదామా? ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి. ఓకే, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. అదే ఫేత్ తో మనము ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి. చాటుదాం, గురుదుదాం, మంచి దేవుడు యేసు క్రీస్తుని చాటుదాం, కొంతెత్తుదాం, ప్రేమించు దేవుడు యేసు క్రీస్తుని. స్వస్థపరచు నట్టి, రక్షణిచ్చు నట్టి, సత్య దేవుడు యేసు క్రీస్తుని. కాపు కాయు నట్టి, సమృద్ధినిచ్చు నట్టి, సత్య దేవుడు యేసు క్రీస్తుని. గడగడ చాటుతూ, చకచక నడుస్తూ, చేతులు తట్టి తెలియ చెప్పుదా. చాటుతూ చకచక నడుస్తూ సర్వలోకానికి గుడ్ న్యూస్ చెప్తాం పిల్లలు. ఈ క్రిస్మస్ టైం లో ఒక్కసారి మీకు ఏవైనా అవకాశం వస్తే, ఇవాళ పావని యొక్క మంచి మిషన్ చూపించారు కదా, వీడియో తీసి చూపించారు, శ్యామల మగ్గర గ్రూప్ లో పెట్టారు, చూసారా? ఎవరైనా సండే స్కూల్ గ్రూప్ లో కూడా ఉంది పిల్లలు. మీకు ఎవరైనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, ఈ క్రిస్మస్ టైంలో ఒకవేళ మీకు అవకాశం వస్తే, మన కొరకు రక్షకుడు పుట్టాడు అని యేసు క్రీస్తు ఒక గుడ్ న్యూస్ వారికి పంచిపెట్టాలి. చేస్తారా పిల్లలు? మీ అందరి కొరకు మేము ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. ఇలానే మీరు చాటి చెప్తూ ఉండాలి దేవుని సువార్తను, అలాగే ప్రస్తురిస్తూ ఉండాలని మేము ఎల్లప్పుడూ ప్రేయర్ చేస్తూనే ఉంటాం పిల్లలు. ఇంకోసారి చేద్దామా? ఎస్. చాటుదాం, గురుదుదాం, మంచి దేవుడు యేసు క్రీస్తుని. చాటుదాం, కొంతెత్తుదాం, ప్రేమించు దేవుడు యేసు క్రీస్తుని. స్వస్థపరచు నట్టి,
చుట్టుతూ చకచక నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా గడగడ చాటుతూ చకచక నడుస్తూ చప్పట్లు కొట్టి తెలియ చెప్పుదా ఓకే సూపర్ సూపర్ భలే భలేగా చేశారు పిల్లలు సిగ్నేచర్ సాంగ్ చూసేద్దాం వచ్చేయండి మీ యాక్షన్ సాంగ్స్ రెడీగా ఉండండి ఓకే and
చాలా బాగా చేశారు జాయిన్ గా జాయిన్ అవుతున్నారు మీరు వస్తా ఉన్నారు ప్రతిరోజు అయినా కానీ కొంతమంది ఇంకా లైట్స్ కనిపిస్తున్నాయి పిల్లలు వెనక ఆ లైట్స్ కనపడకుండా ఎక్కడ ఉన్నాయంటే నిషిత అదే ట్విన్స్ ఉన్నారు కదా నిషిత రిషిత వాళ్ళ దగ్గర సెలీనా దగ్గర ఇంకా అలా కొంచెం కొంచెం లైట్స్ కనిపిస్తున్నాయి ఇంకా కొంతమంది దగ్గర అవి కూడా మీరు సరిగ్గా చేసుకుని తర్వాత ఖ్యాతి వాళ్ళ దగ్గర కొంచెం అక్కడ ఏదో కనిపిస్తుంది పిల్లలు ఊజులకర కనిపిస్తుంది చేసుకుందామా అవన్నీ కూడా నీట్ గా మన కెమెరాలోకి వెనక అంతా కూడా నీట్ కనిపించేలాగా చేసుకుందాం పిల్లలు వెరీ గుడ్ చిల్డ్రన్ గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చేస్తున్నారు ప్రతిరోజు అలానే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి ఓకే మెమరీ వర్క్ సెట్టింగ్ కి వెళ్ళిపోదామా ప్రజలక్క నిమ్మక్క సిద్ధంగా ఉన్నారా చూడండి మరి వీడియో కరెక్ట్ గా పెట్టుకోకపోతే వాళ్ళకి పాయింట్ తీసేయమంటారా అంతే మరి మరి నీటే కనిపించాలి కదా మరి ఆ పాట పాడుతూ ఆ పాటకి యాక్షన్ చేస్తూ మరి వీడియోస్ ఎందుకు కనిపించకుండా ఆ లైట్లు ఫ్యాన్లు కనిపించేలాగా ఉంటే మరి ఇంకంతే రెడ్ మార్క్ అంటే ఇంకంతేనా అక్క పాయింట్స్ లేనట్టేనా రెడ్ మార్క్ అంటే అస్సలు పాయింట్స్ పడవు అక్క అస్సలు పడవు అచ్చో పిల్లలు చాలా దగ్గర రెడ్ కనిపిస్తుంది పిల్లలు చూసుకోండి జాగ్రత్త మరి మీ లైట్లు ఫ్యాన్లు మీ ప్లేస్ అంతా జాగ్రత్తగా చూసుకోండి సరేనా అప్పుడప్పుడు షాక్ ఇస్తున్నా ఒక్క మాకు అలా చూపించి ఆ చార్ట్ మరి అంత 500 డేస్ కి ఎంత ప్లానింగ్ అవుతుంది అక్క ఎంత సీరియస్ గా తీసుకోవాలి పిల్లలు పిల్లలు ఎంత మంది సిద్ధంగా ఉన్నారు రావడానికి నిజంగానా వస్తారా మరి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇష్టంగా ఉన్నారా చేస్తారా మరి ఇప్పుడు చెప్పేసి పిల్లలు అమ్మా ఒక విషయం చెప్తాం పిల్లలకి ఈ రోజే ఒక డెసిషన్ తీసుకున్నాం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఫ్రీ ఫ్రీ అంటున్నాం కదమ్మ దానివల్ల వాళ్ళకి మనకి సంబంధం లేకుండా ఉంది వాళ్ళు ఏం పే చేయకపోతే వాళ్ళకి బాధ్యత ఉండదు అకౌంటబిలిటీ ఉండదు కాబట్టి హైదరాబాద్ రావడానికి వాళ్ళు వాళ్ళ సొంత ప్రయాణం ఖర్చులు పెట్టుకోవాలి ప్లస్ అక్కడ 3 రోజులు మనం వాళ్ళకి అన్ని పెడతాం భోజనాలు పెడతాం అకామిడేషన్ అంతా ఇస్తాం 3 రోజులకి ఒక్కొక్కరి మీద 1500 నుండి 3000 రూపాయల వరకు అవుతున్నాయి మనకి అందులో 500 రూపాయలు మాత్రం వాళ్ళు భరించాలమ్మా 500 రూపాయలు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఒక పాప బాబు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే 4 వచ్చి 2000 రూపాయలు భరించాలి ఇద్దరు వస్తే 1000 రూపాయలు భరించాలి అయితే ఖచ్చితంగా పేరెంట్ కానీ ఎవరు మామయ్యో అన్నయ్యో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి ఎక్కంపరే వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎంతమంది వస్తే అన్ని 500 భరించాలి అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పిడత అంటే కిడ్నీ బ్యాంక్ పెట్టుకోవాలి కిడ్నీ బ్యాంక్ పెట్టుకొని 8 మంత్స్ అంటే 324 రోజులు అంటే 240 రోజులు ఉన్నాయి ఇంకా కదా 250 రోజులు మనం చేయబోతున్నాం కనుక రోజు ఒక 10 రూపాయలు అందులో వేస్తే 2400 రూపాయలు అవుతాయమ్మా కదమ్మా రోజుకు ఒక 10 రూపాయలు వేయాలి కిడ్నీ బ్యాంక్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి రోజు ఒక 10 రూపాయలు వేసి 2400 అవుతాయి అప్పుడు అక్కడ ఫస్ట్ డే 20th షాపింగ్కి తీసుకెళ్తాం కదమ్మా షాపింగ్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేకపోతే ఎంత బాధగా ఉంటుంది అందరూ కొనుక్కుంటూ ఉంటారు వీళ్ళు ఏం కొనుక్కోలేరు బాధగా ఉంటుంది కదమ్మా అందుకోసం అది ఇప్పటి నుంచే వాళ్ళు దాచుకోవాలి వచ్చేటప్పుడు 1000 రూపాయలు షాపింగ్ పెట్టుకోవాలి మరి 1000 రూపాయలు ఒకళ్ళు ఇద్దరు కనీసం ఇద్దరు వస్తారు కాబట్టి ఆ 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కనుక ప్రతి ఒక్కరు కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేసుకొని దయచేసి ఇప్పటి నుంచి మీ పాకెట్ మనీ దాస్తూ ఉండాలి మీ మామయ్యలు ఇచ్చినా ఎవరిచ్చి గిఫ్ట్ ఇచ్చినా అవి కూడా దాచేస్తూ ఉండాలి కొంతమంది మన ఎవరు శిరీష చెప్తుంది వాళ్ళ డాడీ 100 రూపాయలు ఇస్తారట మా కాలేజ్కి వెళ్ళేటప్పుడు రోజు 20 రూపాయలు మిగుల్చుకుంటుందట తను ఆ 20 రూపాయలు దాచుకుంటుందట అప్పుడు అన్నాం అయితే దాచుకోమ్మా ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుద్ది హైదరాబాద్ ప్రయాణం అని చెప్పాం కనుక దయచేసి పిల్లలు ఇక్కడ నుంచి రోజు కిడ్నీ బ్యాంక్లో ఎంత దాస్తున్నారు అప్పుడప్పుడు అక్కడ చెప్పొచ్చు అక్క ఇప్పటికీ 500 అయింది ఇప్పుడు 600 అయింది అని చెప్తే మేము మీకోసం ప్రే చేస్తుంటాం మేము కూడా సపోర్ట్ కొడతాం ఎస్ఐ వాళ్ళ కిడ్నీ బ్యాంక్ త్వరగా నిండేలా చీప్రభా అని అది కూడా ప్రే చేస్తాం అలాగే కదమ్మా అంతేనా అంతేనా నేను కూడా చేస్తాను ప్రైజ్ ది లార్డ్ రైట్ అబ్బా నేను అనుకున్నానన్నా మీరు చెప్పిన తర్వాత పిల్లలు నేను ఏం డెసిషన్ తీసుకున్నానంటే నేను కూడా డబ్బులు మాకు కలెక్ట్ చేస్తున్నాను నేను కూడా దాచిపెట్టుకోవాలి కదా నేను ఎప్పుడు నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటాను అనమాట నా డ్రెస్సులు నేనే కుట్టుకుంటాను అయితే నాకు హెల్త్ బాగాలేదు కదా స్టిచ్చింగ్ ఇచ్చేద్దామని ఇచ్చేసాను ఇచ్చేస్తే వాడు 300 అలా అడుగుతున్నాడు ఒక్కొక్కదానికి ఒక బ్లౌజ్ కి
అప్పుడు అంతా అన్న ఇది ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. అప్పుడు అనుకున్నాను నా హెల్త్ ఎలా ఉన్నా పర్లా, నేను ఎలాగో లాగా నేను అది కుట్టుకుంటే వచ్చిన ఆ 250-300 రూపీస్ నేను కిడ్నీ బ్యాంక్ లో నేను వేసుకుంటే అప్పుడు ప్రోగ్రామ్ కి వస్తే నాకు ఉంటాయి కదా, కాబట్టి నేను ఎలాగైనా కష్టపడి సంపాదించాలని నేను అనుకున్నాను. పిల్లలు మీరు కూడా అలాగే చిన్న చిన్న పనులు మీరు కూడా చేసుకొని అమ్మ ఇచ్చినవి అవన్నీ దాచిపెట్టుకుంటా ఉంటే ఆ రోజుకి మనకు ఉపయోగపడతాయి, సరేనా? మీరు అలా చేస్తారా? నేను అన్న అన్న చెప్పినప్పుడు నేను అలాగే చేస్తా, అలా మొదలు పెట్టాను పిల్లలు. ఒక చాకో బార్ తినడం మానేస్తే 10 రూపాయలు మిగులుతాయమ్మా. కాంబో బార్ తినడం మానేస్తే 20-40 రూపీస్ మిగులుతాయి. అది కాబట్టి అలా మిగుల్చుకోవాలి. మీరు అలా చేసుకోండి చక్కగా. ఈ రోజుకి చాక్లెట్ వద్దు అనుకోండి, ఈ రోజుకి ఐస్ క్రీమ్ వద్దు అనుకోండి, అలా అలా దాచిపెట్టుకుంటాండి. ఒక్కొక్క రోజు తినండి, ఒక రోజు దాచిపెట్టుకోండి. ఓకే పిల్లలు, మీకు సాక్ష్యం చెప్తాను చూడండి. 1954 లో ఇంగ్లాండ్ నుంచి డాక్టర్ ఎడ్వర్డ్ షార్ట్ గారని, మిసెస్ మేరీ షార్ట్ గారిని ఇద్దరు కొత్త దంపతులు పెళ్లి చేసుకుని ఇండియా వస్తారు 1954. అయితే వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత ఆయన 6.5 feet ఉంటారు, చాలా పొడుగైన మనిషి. నేను ప్యాంట్ వేసుకుంటే దాదాపు 3-4 మీటర్లు పట్టేస్తుందని చెప్పి నిక్కలు కుట్టుకునేవారు, ఆయనే కుట్టుకునేవారు. ఆ మిగిల్చిన డబ్బుతో జీవజలంలో రేడియో పరిచర్య ప్రారంభించారు, నిక్కలు ఆయన కుట్టుకునేవారు. తర్వాత వాళ్ళు చాలా పొదుపు అనమాట, చాలా విషయాలు సొంతగా ఆయన సొంతగా చాలా చేసుకునేవారు. ఒకసారి లెప్రసీ హాస్పిటల్కి ఆయన డాక్టర్గా ఉంటూ చాలా డబ్బులు మిగుల్చుకొని జీవజల రేడియో పరిచయం చేస్తూ ఉండేవారు. ఒకసారి చాలా పెద్దోడు అయిపోయినాడు 1994 వచ్చేసరికి 70-80 ఇయర్స్ అయిపోయి వాళ్ళకి. ఒకసారి ఇండియా వచ్చాను అందరికి, వచ్చి షారేం మరి జీవజల రేడియో పరిచయం నీకు అప్ చెప్తావు, నువ్వే చూసుకోవాలి అంటూ నాతో మాట్లాడి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. అయితే ఇండియాలో ఉండేటప్పుడే మిస్సెస్ షార్ట్ గారు ఒక చూరిళ్ళు అంటారు, అంటే చిన్న వెదురు బొంగులతో కడతారు చిన్న చూరిళ్ళు అంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళి పొడుగైన మనుషులు కదా కూర్చొని దూరాలన్నమాట, అలా దూరేటప్పుడు ఒక చూరు కొంట్లో గుచ్చుకుంది ఆమెకి. అప్పుడు కన్ను డ్యామేజ్ అయిపోయింది ఆమెకి, ఒక కన్నుతో చాలా కాలం బ్రతికింది. అయితే నా ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక లైబ్రరీలో ఉన్నారట, ఆ లైబ్రరీలో బుక్ తీసుకుంటే ఒక బుక్ పడిపోయి ఉన్న కన్ను కూడా ఆవిడ పోయింది, మొత్తం 2 కన్ను డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది, అయ్యో అయ్యో ఏంటి ఇంత అయిందేసి. అయితే కొంతకాలానికి డాక్టర్ షార్ట్ గారికి నేను ఒక సలహా ఇచ్చాను, షార్ట్ గారు అమ్మగారికి 2 కళ్ళు కాకపోయాయి కదా, అయితే అమ్మగారు తన సొంత పనులు తన పనులు తను చేసుకునేటట్టు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉంది, ఆడియో సజెషన్స్ ప్రోగ్రాము, అది 100 పౌండ్స్ కడితే అది ఆ ప్రోగ్రాంలో అన్నీ మీకు నేర్పిస్తారండి, అంటే 100 పౌండ్స్ అంటే దాదాపు 10,000 రూపీస్ అనుకోండి. అప్పుడు నేను అలా చెప్తే అప్పుడు షాలేం నేనే అమ్మగారికి కంప్యూటర్ని నేనే సమస్తం నేనే సాఫ్ట్వేర్ని నేనే చూసుకుంటాను, ఆ 100 పౌండ్స్ ఉంటే అట 10,000 రూపాయలు ఉంటే జీవజల రేడియో పరిచయకు పనికి వస్తుంది కదా షాలేం అన్నారు. అంతే అంటే అంత త్యాగం వాళ్ళకి, అన్ని మానేసుకున్నారు. ఒకసారి ఇండియా చెప్పారు కదా, ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ సూట్ కేసులు ఎలా ఉన్నాయంటే మన చూసారా గన్నీ బ్యాగ్స్తో కుట్టిన సంచులు అవి, మన 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 సూట్ కేసు ఎంత అందంగా ఉంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు గన్నీ బ్యాగ్లతో అందులో తెచ్చుకున్నారు వాళ్ళ బట్టలు వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా. మనం కేవలం అది ఇసుక సిమెంట్ బ్యాగులు అవి, ఆ సిమెంట్ బ్యాగులతో కుట్టిన బ్యాగ్స్ అవి, ఎంత తక్కువ ఖర్చు అంత మానుకొని మనకు పరిచయం చేశారు. కనుక ప్రభు పని కోసం 10 రూపాయలు మీరు దాచక ఒక వస్తువు మానుకొని దాచగలిగితే దేవుడు ఆనర్ చేస్తాడు. మరి వాళ్ళు అప్పుడు అంత త్యాగం చేశారు, అవసరం కాఫీ మానేస్తారు, క్రిస్మస్ బట్టలు కొనుక్కోవడం మానేస్తారు, వాళ్ళు ఇంకేవరూ మానేస్తారు, మానేసి మన ఇండియాకి సేవ చేయడానికి డబ్బులు ఇచ్చేవారు. అలాగా వాళ్ళు త్యాగం చేశారు కాబట్టే ఈరోజు మనం ఇంత వాక్యం వినగలుగుతున్నాం. జీవజలాలు రేడియో పరిచయం ఎల్డబ్ల్యూ అంటున్నాం కదా, ఎల్డబ్ల్యూ అండ్ కేజేటి, ఎల్డబ్ల్యూ అంటే లివింగ్ వాటర్స్, ఆయన పెట్టిన పేరు, ఆయన చేసింది ఇదంతా. కనుక దయచేసి మీరు దేవుని పని కోసం ఒక ఒక వస్తువు వదులుకు మానుకోండి. ఇప్పుడు ఇండియాకి చాలా మంది డబ్బులు పంపిస్తారు, ఊరికే పంపిస్తారంటే వాళ్ళకి ఎక్కువైపో పంపిస్తారండి, ఏదో మానుకుంటారు, టిఫిన్ మానుకుంటారు, లేకపోతే కొత్త బండి తీసుకొని మానుకుంటారు, లేకపోతే పాత కారుతో వెళ్ళిపోతారు, కొత్త కారు కొనుక్కోవడం మానేస్తారు, ఏదో మానేసి మన ఇండియాకి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో సువాస సేవ చేస్తున్నారు, హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా. కనుక దయచేసి పిల్లలు మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, దేవుని పని కోసం ఒక పని మానుకొని మీరు ప్రభువులోకి ఆ ప్రభు కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టడం నేర్చుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ అమ్మా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. పిల్లలు ఈ రోజు మనం ఒక డెసిషన్ తీసుకుందాము, మీరు ప్రేయర్ చేయండి, దేవుడు మంచి ఆలోచన మనకి ఇస్తారు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. అందరం క్యాంప్ లో మనం కలుసుకుందాం పిల్లలు, ఓకేనా? ఓకే, మరి ఎవరు చూపిస్తున్నారు ఇప్పుడు మెమరీ వర్స్ చెక్కింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ గగన్.
ప్రైజ్ ది లార్డ్ గగన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్క ప్రేయర్ బుక్ అక్క. మెమరీ వర్స్ అక్క. అక్క హోంవర్క్ అక్క. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే నాన్న. బాగుంది. Exodus 20 verses 14. Thou shall not murder. Exodus 20 verses 14. Very good, Nana. God bless you. It was Sunny. Sunny. Sunny and Sony. Unnaraga Sunny claps istava? Ah, okay. Annaki mattu claps isthe. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 20, 30, 40, 50 వరకు చాలా గట్టిగా చెప్పాలి సరేనా. చెప్తావా? వెరీ గుడ్ నానా. నిన్న నేను ఫింగర్ మెథడ్ నేను చెప్పలేదు, మనం మర్చిపోయిందా? ఫింగర్ మెథడ్ లో సెవెంత్ కదా పిల్లలు మనం నేర్చుకున్నాము. అయితే ఇది ఒక మమ్మీ డాడీ అనుకున్నాం పిల్లలు, వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అయితే వీళ్ళలో ఒక మమ్మీ గానీ ఒక డాడీ గానీ ఎవరు కూడా వీళ్ళకి అట్రాక్ట్ అవి వీళ్ళు కూడా వీళ్ళిద్దరే మంచిగా ఉండాలి, లేకపోతే ఎవరైనా గానీ కదా పిల్లలు అట్లా ఉండాలి. ఎవరైనా ఇలాగ కొంచెం వెళ్ళి ఇలాగ అయిపోయారు అనుకోండి, ఏంటి వాళ్ళు తప్పుడు పని చేస్తున్నారు అనమాట. వీళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వేరే వాళ్ళు. వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ మంచిగా, కానీ ఒక్కొక్కసారి వీళ్ళు కూడా వీళ్ళకి అట్రాక్ట్ అయిపోతే వీళ్ళు ఏం చేస్తారు ఇలా పట్టించుకుంటారు. అంతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు, మోహపుకు లోనైపోయితారు, వ్యభిచారానికి లోనైపోయారు. కాబట్టి మనం 7వ ఆజ్ఞ వ్యభిచరించకూడదు. ఓకేనా? అర్థమైంది కదా మీకు? నెంబర్ 1 నేను చెప్పగలవా ఏంజలీనా? అనేది చెప్తున్నానా? వెరీ గుడ్. Do not misuse the name of God. Keep the Sunday holy day. Honor your mother and father. Do not murder. Thou shall not commit adultery. Okay, no fingers nu correct ga pedutnav anukuntlena nana. ఫస్ట్ నెంబర్ 1 ఫింగర్, 2 కి 2 ఫింగర్స్, 3 అనేసరికి ఇట్లా. ఇక్కడ కూడా నువ్వు 4 పెట్టావు ఇలాగా కదా, 3 ఫింగర్స్ పెట్టాను మనం ఇలాగా. దీని మీద ఇలా పెట్ట తర్వాత 4 ఫింగర్స్ ఇలా తీసుకొని ఇట్లా కలపండి. తర్వాత 5 ఫింగర్స్ కదా. ఇక్కడ 3 చిల్డ్రన్స్, ఇక్కడ 2 ఎవరు? మమ్మీ డాడీ కదా. అప్పుడు ఈ మమ్మీ డాడీకి ఇల్లు ఓబే అవ్వాలన్నమాట. తర్వాత ఏంటి, 6 అనుకున్నాం కదా, ఇట్లా పట్టుకోవాలి ఇది గన్. ఓకేనా? తర్వాత ఏంటి, 7 కదా. వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు ఇలా కొంచెం చూసారు ఇట్లా, మోహం చూపదు ఇలా చూస్తున్నారు అనమాట. చూస్తూ వచ్చి వాళ్ళకి అది. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ ఏంజలీనా. ఓకే, ఎవరు సన్నీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30 points. Thank you, Anna. God bless you. Bye, prayer notes, Akka. Okay. Correct the homework, Akka. Akka. Bond, very good. Thank you, Akka. Happy. విచరించకూడదు. నిజమా కాండము 20:14. వెరీ గుడ్. చెప్పగలవా నువ్వు? నీకు ఫింగర్ మెథడ్ వచ్చేసిందా? మరి ట్రై చేస్తా ఉంటే వస్తుంది సరేనా, అప్పుడు మనం ఫాస్ట్ గా చెప్పగలం. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్.
గణలోకి సీన్స్ అన్ని 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 thousand points. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ స్నేహితన్ సన్హి ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్ అక్క. మీకు పై భాగం ఎక్కువ కనిపిస్తున్నానా? వ్యభిచరింపకూడదు నిర్గమ కాండం 20 అధ్యాయం 14 వచనం. వచ్చేసరికి 10 కూడా మీరు లైన్ గా టక్క టక్కమని చెప్పేసేయాలి, సరేనా? ఇంకా మెథడ్ తో చెప్తూ మీరు చెప్పేసేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 thousand points. ఓకే, నెక్స్ట్. ఏ మా హీరోలు ఏంటి ఇక్కడ పడుకున్నాడా? విశేషం ఏంటంటే హీరో లేకపోయినప్పటికీ లావణ్య ఉంది అక్కడ. బలంతంగా కూర్చోబెట్టాడు తనే. వెరీ గుడ్ లావణ్య. అయ్యో 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 అయ్యో. లావణ్య రెడీ పెట్టుకోండి సార్, ఎవరు నోట్స్ రెడీ పెట్టుకున్నానా? ఖ్యాతి, జ్యోతి, ఎవరు ఇంకా గ్రీష్మ వచ్చి నా గ్రీటింగ్ కార్డ్స్ నాకు ఇచ్చారమ్మా. అప్పుడు చూపించారు, వెరీ గుడ్. అబ్బాబ్బాబ్బా, అందులో ఫ్లవర్స్ పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుందన్న. ఇదేమో ఖ్యాతి అంట. ఇగో ఇదేమో ఎవరు దేశం అవ్వాలా? దిస్ వన్ క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ బాగుందన్న. తర్వాత ఇదేమో జ్యోతి ఇదమ్మా. షర్ట్ అబ్బా సూపర్ గా ఉంది. బటన్స్ కూడా పెట్టావు సూపర్ అబ్బా. అందులో మళ్ళీ గ్రీటింగ్ కార్డ్ అన్నమాట లోపల. చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది. పాపం కూడా తీసుకురావచ్చు, శాలమంకి ఇవ్వచ్చు. అక్కడ హైదరాబాద్ రూమ్ లో అన్ని పెట్టాలి. తయారు చేశారు కదా మొన్న. అవునన్నమాట, చాలా బాగున్నాయి, సూపర్ గా చేశారు నాన్న. మీకు చాలా బాగుంది. వ్యభిచరకూడదు నిర్గమ కాండం 14. వ్యభిచరకూడదు నిర్గమ కాండం 19. నాకు స్లాప్స్ కొట్టావా?
సౌండ్ రాలేదు నాకు, నంబర్స్ వినిపించింది. యాక్షన్ సాంగ్ చేసా బాగుంది, బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. Exodus 2014, thou shall not commit adultery. Exodus 2014. Thank you, Akka. Very good, Anna. God bless you. Very good. Sunny. Ventral chapter 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. Thank you, Sunny. Very good. Next. Selina. Selina. చూడు నీ వెనకాల చాలా లైటింగ్ వస్తుంది. చెప్పు. మృగమకాండము ఆజ్ఞలు ఏ అధ్యాయంలో ఉన్నాయి? 20th లో ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అలా అలా వస్తూ ఉంటారు. కనీసం మీరు నిర్గమకాండం 20 అధ్యాయం అనేది గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయంటే. సరేనా పిల్లలు? ఓకే, గాడ్ బ్లెస్ యూ సెలీనా. అయినప్పటికీ చక్కగా అంత బిజీలో ఉండి కూడా వాక్యం చక్కగా వీళ్ళకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, పాడొచ్చా వీళ్ళకి? ఆ మనం మొదట్లో నేర్పామన్నా, మరి మళ్ళీ మరొకసారి మళ్ళీ ఫైనల్ సరికి నేర్పిస్తాను. ఓకే పిల్లలు, ఓకే. గాడ్ బ్లెస్ యూ సెలీనా. నెక్స్ట్. హాయ్ పిల్లలు, మీ పేర్లు చెప్పండి. మీరు ప్రైస్ లాడ్ అక్క అనండి. ప్రైస్ లాడ్ అక్క. ఆ వినిపించలే ఎలాగా? ప్రైస్ లాడ్ అంకుల్. ప్రైస్ ద లార్డ్. పిల్లలు, ఈరోజు మిమ్మల్ని చూశాను, మీ పాఠాలు విన్నాను నేను. దేవుడు మేము బాగా దీవించాలి, మీకోసం ప్రేయర్ చేస్తాను. ఓకే, మీకోసం మీ వీడియోలు అందరికి చూపించాను నేను. అందరికి చూపించి చూడండి, ఎంత బాగా పాడుతున్నారో, ఎంత బాగా యాక్షన్ చేస్తున్నారో, ఎంత బాగా పాఠాలు వింటున్నారో అని అందరికి బోర్డు మందికి చూపించాను నేను. మరి రోజు పావని యొక్క గుడ్ న్యూస్ క్లబ్ కి మీరు వస్తూ అన్ని నేర్చుకోండి, అప్పుడు మీ ఫోటోలు వీడియోలు మాకు పంపిస్తుంటారు, మేము అందరికి చూపించేస్తూ ఉంటాం. రైట్ రైట్ ఓకే, వెరీ గుడ్. అయితే పిల్లలు, మరి మీ పేర్లు అసలు ఒకరి పేరు కూడా తెలియదు నాకు. హర్షిత. ఓకే హర్షిత, ఓకే హర్షిత. మనకు ఉదయాన్నే బయటకు వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తుందని నేర్చుకున్నారు మీరు? మార్నింగ్ బయటకు వెళ్తాం కదా, లేవగానే బయటకు వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? నిద్రపోయినప్పుడు బయటకు వెళ్తే ఏం కనిపిస్తుంది? నిద్రపోయేటప్పుడు నిద్రపోయలే మూన్ ఇలా కనిపిస్తుందా? ఇలా ఇలా ఏముంటాయి, ఇలా ఇలా ఏముంటాయి, ఇలా ఇలాగా ఇలా ఇలా అంటే ఏముంటా? సన్ మూన్ సన్ మూన్ స్టార్స్. ఇవన్నీ ఎవరు చేశారు మరి పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్, చక్కగా నేర్చుకుంటున్నారు మీరు. ఇంకా ఇంకా బాగా నేర్చుకోండి పిల్లలు, మిమ్మల్ని బాగా బ్లెస్ చేస్తారు.
గోల్డ్ దీవెనలు వచ్చేస్తే మీకు బాగా చదువుకుంటారు పెద్దవాళ్ళు అయిపోతారు అప్పుడు పర్లేదు రజ్జలో ఉంటాం మన అందరం కూడా సరేనా రోజు వచ్చేసేయండి ఆంటీ దగ్గరికి పావని ఆంటీ అంటారు పావని అక్క అంటారు మరి అక్కడికి వచ్చేయండి గోల్డ్ నైట్ సరేనా గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఈ రోజు ఏమైనా హోంవర్క్ చేశారు అక్క వీళ్ళు చెప్పండి గాడ్స్ గాడ్ లవ్స్ మీ అని చెప్పండి గాడ్ లవ్స్ మీ అక్క గాడ్ లవ్స్ మీ వెరీ గుడ్ మేడం బాగా చెప్తున్నారా మీరు ఇంకా ఇంకా నేర్చుకున్నారు సరేనా ఓకే గాడ్ బ్లెస్ యూ మళ్ళీ రేపు కలుద్దాం సన్నీ క్లాప్స్ ఇచ్చావా 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 గుడ్ బాయ్ కదా చేయొద్దు ఓకే కమాన్ హోంవర్క్ చూపించేసి ఈరోజు హోంవర్క్ చేయలేదు వచ్చిందా రాలేదా చిన్నదే కదా పెద్దదా చాలా చిన్న వెళ్ళాము టిఫిన్ అయిపోయిన తర్వాత వెళ్ళాము బైబిల్ చదువుకున్నావా ఉదయాన్నే మరి అప్పుడు ఏం చదివేసావు మరి మెమరీ వర్క్ చదివేసుకోవాలని అనుకున్నాం కదా అలా చదివేస్తున్నాను ఈసారి సరేనా ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రేయర్ నోట్స్ అక్క ప్రేయర్ నోట్స్ అక్క హోంవర్క్ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వ్యభిచరింపకూడదు నిర్గమ కాండం 20వ అధ్యాయం 14వ వచనం అలా మొదటి నుంచి చెప్పగలరా నెక్స్ట్ మనం 8th కమాండ్మెంట్ లకు వచ్చేసరికి మొదటి నుంచి చెప్పాలి ఫింగర్ మెథడ్ తో సహా సరేనా గాడ్ బ్లెస్ యు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40 థ్యాంక్ యు ఓకే నెక్స్ట్ హాయ్ రియా రియా ప్రైస్ ది లార్డ్ హోంవర్క్ చేసావా మెమరీ వర్క్స్ రాసుకున్నావా ప్రైస్ ది లార్డ్ ఏది నీ మెమరీ వర్క్స్ ఏది ఎక్సెడస్ హోంవర్క్ చేయలేదు అక్క మెమరీ వర్క్ చదువుకున్నాను చెప్పు నాన్న చెప్పు ఎక్సెడస్ కొడు ఎక్సెడస్ 20 20 14 14 బొమ్మ చూపించు వెరీ గుడ్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు నానా సన్నీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30 వెరీ గుడ్ రియా చక్కగా కూర్చున్నా నువ్వు ప్రతిరోజు అలాగే కూర్చో సరేనా ఓకే ఆకాష్ ప్రైస్ ది లార్డ్ నానా ఒక అక్క చాలా బాగా రాసుకున్నాను నిజంగా ప్రింట్ తీసినట్టు చాలా బాగుంది ఎక్సోడస్ 20:14 యు షుల్ నాట్ కమిట్ అడల్టరీ ఎక్సోడస్ 20:14 థాంక్ యూ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న నువ్వు కూడా ఫింగర్ మెథడ్ చెప్పగలవా ఫస్ట్ నుంచి చెప్పేసాక సార్ పిల్లలు అందరు చూడండి వినండి ఒబే ద లార్డ్ యువర్ గాడ్ యు షుల్ నాట్ మేక్ ఐడల్స్ Do not use the name of the Lord for evil purposes. Keep the Sabbath holy. Honor your parents. You should not commit murder.
you should not commit adultery. Very good. God bless you. Very good, Nana. Wonderful. Sunny. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Very good, Sunny. God bless you. Pillalu ala chivarku vachesariki 10 kuda taka taka manam 1 minute lo cheppinattu cheppesayala sarena ala practice cheyandi eppudukappudu practice chestha unta meeku vachestadi rohini praise the lord akka not sakka prayer point akka memory point వ్యభిచరింపకూడదు నిర్గమకాండం 20:14. మరి నిన్న లెసన్ విన్న తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు చేశానా అనిపించిందా నీకు? అనిపించలేదక్క. ఎప్పుడు తప్పు చేయలేదా? మంచిగా ఉన్నావా? వెరీ గుడ్. ఎప్పుడు అలానే ఉండాలి. నువ్వు ఎంత పెద్దదానివైనా గానీ అలా పెర్ఫెక్ట్ గా ఉండాలి సరేనా? ఎప్పుడు అటు ఇటు చూడకూడదు. మన డ్రెస్ లో గానీ మన చూపులో గానీ మాటలో గానీ ఎక్కడ కూడా మనం తప్పు చేయకూడదు. అప్పుడు తప్పు చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు మనం ప్రేయర్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు సన్నీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 పాయింట్స్. నెక్స్ట్ అన్నీ ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40 points. Hi. Praise the Lord, Sunny. Akka homework, akka. Abbo, bale rathis ka noise la. God bless you, Sunny. Go on. అక్క ప్రేయర్ నోట్స్ అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తానక్క. యూ దో షల్ నాట్ కమిట్ అడల్టరీ ఎక్సడస్ 20:14. ప్రైస్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. చాలా బాగా డ్రా చేస్తున్నాను. థాంక్యూ అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 పాయింట్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. హాయ్ హీరో. ఏ ఇంకో హీరో ఏడు మరి సూపర్ హీరో. జోయల్ జాసన్. నా చూపించండమ్మా. అక్కడ ఏదో ఉపద్రవం వచ్చేసింది. ఓకే, ఇంకెవరైనా ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ఓకే, షారు ఉంది. వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్ నాన్న. నేను కూడా ఫింగర్ మెథడ్లు మొత్తం చెప్పగలవా? స్టార్టింగ్ నుంచి చెప్పగలవా? చెప్తే మరి నాకు కొంచెం టైం. అక్క ప్రజలక్క చెప్పండి అక్క. షారన్.
నేను తప్ప వేరొక దేవుణ్ణి కొనుకోదు పైన ఆకాశం ఉందే కానీ ఫింగర్ ఫింగర్ చూపించు మరి నేను తప్ప వేరొక దేవుణ్ణి కొనుకోదు పైన ఆకాశం ఉందే కానీ భూమి ఉందే కానీ భూమికి వెళ్ళిన నీళ్ళ ఉందే కానీ దేని విగ్రహం చేసుకుంటూ వాటి వాటికి సాగిపోతుంది మీ దేవుడైన గొప్ప నామం అర్థంగా విశ్వాసంలో పరిశుద్ధంగా ఆచరిస్తాను జ్ఞాపకం చేసుకుంటాను నీవు నిర్గాయమంటారు నీ తల్లికి నీ తల్లి సన్మానించము నరహత్య చేయకూడదు Very good. God bless you. Very good. Very good. Wonderful. Sunny. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Akka. అక్కా మెమరీ వర్స్ అక్క యు షల్ నాట్ కమిట్ ఎడల్టరీ ఎక్సోడస్ 20:14 ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ ప్రజల ఆహ్లాదిత ఏం చెప్పింది తెలుసా ఎల్ఎల్టి అని చెప్పింది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చక్కగా చిన్న చిన్న ఊరి తోటి చక్కని వాక్యాలు మీరు చెప్తున్నారు వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు అన్ని క్లాప్ ఇచ్చేయమ్మా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. హీరో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు హీరో చెప్పు నాన్న ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఏది మరి నిర్మలక్క చెప్పినట్టు రాయలేదే ఎవరు చెప్పేది వాక్యం నా పేరు రాసుకోలేదే అక్కడ ఎవరు చెప్పారు క్షేమక్క ప్రజలక్క అక్క ఎవరు మమ్మీకి తెలియలేదా ఓకే చెప్పు నాన్న వెరీ గుడ్ మీరు అక్కడ కొరకు సిద్ధపరచుకోమని వేసేనామో పెట్టుకో వారాస్తావో నువ్వు పేరు చారింపకూడదు ఓకే మరి అయితే వినలేదా నువ్వు నిన్న లెసన్ వినలేదా నువ్వు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు లెసన్ ఎవరు చెప్పారు నాన్న నిన్న శ్యామలక్ చెప్పిందా అరే నేను ఎక్కడ ఉన్నావు ఏ లోకంలో ఉన్నావు నువ్వు అసలు నువ్వు ఏ లోకంలో ఉన్నావు చెప్తే ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు శ్యామల మేడం ఈవిడెవరు అసలు అక్క మీ పేరు కన్ఫ్యూజ్ అయిపోయాడు అక్క శ్యామలక్క నిమ్మకన్న నిమ్మకన్న శ్యామలక్క అన్నాడు అక్క ఈవిడ ఎవరు అసలు కన్ఫ్యూజన్స్ లో బానే రాశాడు ఇప్పుడే మరి ఎందుకు అలా కన్ఫ్యూజ్ అయ్యాడు అసలు రాయలేదు మర్చిపోయాడు రాయలేదు ఎవరైనా తెలియట్లేదు ఎందుకు అసలు వాడికి అదే నేనెవర్ని నేనెవర్ని ఓ తెలుసు అయితే కన్ఫ్యూజన్ కాదు కానీ మర్చిపోయినట్టున్నాడు నేనెవర్ని నువ్వెవరో తెలియదు అక్క అసలు అయితే నీతో ఫ్రెండ్షిప్ కట్టి కూడా వేస్తున్నాను నేను నేను ఎవరినో తెలియదంటే ఓకే నానా చర్లేస్ లవ్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ నానా 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. ఇంకెవరైనా ఉన్నారా చూపించండి సన్నీ సోని హోంవర్క్ చేయలేదక్క
బైబిల్ చదువుతున్నారా? దానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? ఆ టైంలోనే మనకి ఇక్కడ ఏ మెమరీ వర్స్ చెప్తున్నారో ఆ మెమరీ వర్స్ మీరు చదవండి, అదే మీ నోట్బుక్ లో రాసుకోండి, అక్కడ ప్రేయర్ ఏం చేస్తున్నారో ఆ ప్రేయర్ నోట్బుక్ లో రాసుకోండి. అంత అయిపోయింది, మొత్తం కలిపితే ఒక 10 మినిట్స్ లో ఫినిష్. అలా చేసుకుని అప్పుడు మీరు ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోండి. అప్పుడు స్కూల్లో కూడా మీకు బాగా హెల్ప్ చేస్తారు, వేసే అన్నిట్లో కూడా మీరే ఫస్ట్ లో ఉంటారు కదా. మీరు ఎక్స్ట్రా వర్క్ యాక్టివిటీ అనేది కొంత చేయకపోయినా పర్వాలేదు, కానీ మెమరీ వర్క్స్ ఖచ్చితంగా నోట్స్ లో ఉండాలి, ప్రేయర్ పాయింట్స్ ఖచ్చితంగా నోట్స్ లో ఉండాలి, మీ నోట్ తో దేవుని వాక్యాన్ని ఉచ్చరించాలి. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, యెహోవా నామమును ఖచ్చితంగా ఉచ్చరింపవలెను, అదొక ఆజ్ఞ. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఓకేనా? సరేనా? హలో, నేను స్టక్ అయిపోయినా, మీరు స్టక్ అయిపోయినా? ఓకే, రేపు మీరు గంట వాక్యాన్ని చదువుకొని రావాలి రేపు ఖచ్చితంగా. నిన్న నేను హోంవర్క్ చూపే మెమరీ వర్స్ చూపించేది అక్క, ఉండలేదు అక్క. మమ్మీ పొద్దున్న డ్యూటీకి వెళ్ళింది అక్క. నిన్న చూపించినట్టున్నావు కదా, రాసుకొచ్చానని. చదవలేదు, రాశాను అన్నాను. ఓకే, ఈ రోజు కూడా రాయలేదా? మమ్మీ పొద్దున్న డ్యూటీకి వెళ్ళింది అక్క. నిన్నేమో నేను రాత్రి నువ్వు పడుకునే ముందు ఏం చేస్తావు ఫ్యామిలీ ప్రేయర్ లో? ఏ మెమరీ వర్స్ అక్కడ ఉందో ఒకసారి చెక్ చేయమని చెప్పు మమ్మీని. ఆ మెమరీ వర్స్ నువ్వు అండర్లైన్ చేసుకో. నువ్వు మార్నింగ్ లేచినప్పుడు నీ బైబిల్ ఏమైనా చదువుతావు, ఆ టైంలో ఆ మెమరీ వర్స్ నీ వర్క్ బుక్ లో రాసుకోవాలి. సరేనా పిల్లలు? అందరికి మళ్ళీ 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 చెప్తున్నాము, ఎందుకు మనం ఇన్ని రోజులు సండే స్కూల్ కి వచ్చాము నేర్చుకుంటున్నాము అంటే, కనీసం రెగ్యులర్ గా మనం వాక్యాన్ని చదవాలి, రెగ్యులర్ గా ప్రేయర్ చేసుకోవాలి. అలా చేయకపోతే వేస్ట్ పిల్లలు. మనం సండే స్కూల్ కి రావడం ఎందుకు వస్తున్నాం? మనం ఈ రోజు ఏమైనా దొక్కర్ బాబాయ్ వస్తున్నాడా, ఈ రోజు పప్పెట్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకేదైనా గేమ్స్ ఉన్నాయని చూడడానికి వస్తున్నాం మనం? కాదు కదా, రోజు వాక్యాన్ని మనం వినటానికి వస్తున్నాం, నేర్చుకుంటున్నాం. రోజు ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు ప్రతిరోజు మెమరీ వర్స్ చదువుకోండి, మీరు ప్రతిరోజు మీరు ప్రేయర్ చేయాలని ప్రేయర్ పాయింట్స్ ఇస్తున్నారు. ఎందుకని? ఖచ్చితంగా మనం ఎవరికొకరి గురించి ప్రతిరోజు ప్రేయర్ చేయాలని. కాబట్టి రేపటి నుంచి నేను వర్క్ నేను చేయలేదు, నాకు స్కూల్ ఉంది, లేకపోతే నాకు సెల్ లేదు అని అంటే మాత్రం అసలు బాగోదు పిల్లలు. పాయింట్స్ మీరు తీసుకొచ్చినా కానీ కట్ చేస్తాం ప్రజలతో, రెడ్ బాక్స్ పెట్టమని చెప్తాను. ఖచ్చితంగా మనం దేవుని పిల్లలం అయి ఉండి బైబుల్ చదవకపోతే ఎలాగా, వాక్యాన్ని చిన్న చిన్న వాక్యాన్ని చెప్పకపోతే ఎలాగా? కాబట్టి ఏంటి మేడం గారు వచ్చారు? కాదు అక్క, ఇన్ని రోజులకి నీకు కొంచెం కోపం వచ్చిందా? కోపం వచ్చింది అక్క. మా హీరోస్ అక్క, మా పిల్లల్ని ఏమన్నా అంటే నాకు బాగా వంగిపోతున్నారు. ఇలా ఉంటారనుకున్నావు నువ్వు? ఇలా వంగిపోతుంది మా పిల్లల్ని ఏమన్నా పిల్లలు? సైతాన్ పిల్లలు అయితే వంగిపోతారు. పిల్లలు మనం కాదు పిల్లలు, మనం ఇలాగే ఉంటాం పిల్లలు. అసలు అక్క నువ్వు అలా చెప్తా ఉండక్క, వాళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగ ఉంటారు పిల్లలు. ఈ రోజు నుంచి నా జట్టు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి పిల్లలు? అక్క నువ్వు అంటాం అనవసరం అక్క. నా పిల్లల సైకాలజీ తెలుసు అక్క, అందుకే నేను ఎప్పుడో చెప్పాను. ఎవరెవరు ఏంటి అనేది ఎప్పుడో చెప్పాను నీకు, నువ్వే ప్రయాసపడతావా. అయితే మెమరీ వర్స్ ఇవ్వడం మానేద్దామా? మానేద్దామనే నేను యాక్టివిటీ ఇవ్వడం మానేద్దామా? యాక్టివిటీ కూడా మానేద్దాం. మానేద్దామా? ఊరికే వచ్చి సరదాగా వచ్చి జోష్ చేసి వెళ్ళిపోదామా? కాలేజ్ పిల్లలకి ఒక్కటే నోట్స్ తెచ్చుకుంటారు వాళ్ళు, ఒక పెన్ కూడా ఉంటే ఉంటది లేకపోతే లేదు, వినేసి వెళ్ళిపోతారు అంతే. కాలేజ్కి వచ్చి ఆ పుస్తకం కూడా ఇలా ఇలా ఎగరేసుకుంటే తెచ్చుకుంటారు, ఇలా వెళ్ళి ఆడతారు అనమాట, ఇలా పైకి పెట్టి రెండు చేతుల్లో ఆడతారు సరదాగా కాలేజ్ కి అన్నట్టు అనమాట. తర్వాత పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయక్క మా దగ్గర, అందులో గోల్డ్ బుక్స్ ఉన్నాయక్క, మా బైబిల్ ఉందక్క, మా వర్క్ బుక్ వెళ్ళిన మా స్కేల్, మా వాటర్ బాటిల్ అన్ని బ్యాగ్ లో ఉన్నాయక్క. కావాలంటే ఇప్పుడు చూడండి అక్క. అక్క జూమ్ స్టార్టింగ్ లాక్ ఇప్పుడు అంతా ముద్రపోయారు, ముసరాళ్ళు అయిపోయారు అక్క. ఇప్పుడు ఏం చేస్తారు హోంవర్క్? నేను రేపే నా లెసన్ ఉంది. వెరీ గుడ్, ఇప్పుడు కాదు ఇప్పుడో, నేను రేపు నా లెసన్ ఉంది, నా లెసన్ కి నేను హోంవర్క్ ఇవ్వను, మెమరీ వర్స్ ఇవ్వను, నేను చెప్తున్నా. అది పెట్టుకుంటే బాగుందా పిల్లలు? ఏం చేద్దాం పిల్లలు?
అని వాళ్ళు అడుగుతావు వాళ్ళకి ఇలా కనేస్తారు రేపొద్దని ఇలా దిగిపోతుంది అసలు కనీసం కనబడదు చూడు ఎత్తింది ఏమైనా కనబడుతుంది ఇలా వెళ్ళిపోద్ది లోపలికి అంతే ఏముండదు ఎక్కడ లేదక్క థమ్స్అప్ అక్క ప్రజలక్క చెప్పండి ఏమన్నా మరి సపోర్ట్ చేయండి మా పిల్లలకి మా హీరోస్ కి నేను శ్యామలక్క సైడ్ అక్క అక్క నువ్వు సండే స్కూల్ చెప్పి నువ్వు పెళ్లి చేసి వెళ్ళిపోతున్నావు అక్క మాకెవరు చెప్తారక్క అని ఏడ్చాడు కదా వాడు ఆ బుడ్డగాడు కానీ తర్వాత ఇంకా టీచర్ చాలా ఉన్నారు మీరు ఏడవద్దు మీరు నేర్చుకున్నాను చెప్పుకున్నాం కదా ఆ పాట నేర్చుకున్నప్పుడు మరి ఎందుకు పిల్లలు మీరు ఎలా ఉన్నారు ఇంకా పోదు మన టీచర్స్ మనకు వస్తానే ఉన్నారు ఇంకా కొత్త టీచర్లు కూడా ప్రిపేర్ అయిపోతున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏవేవో నేర్చుకోవాలంటే ఏం చేయాలా ఇచ్చిన హోంవర్క్ చెయ్యాలి యాక్టివిటీ చెయ్యాలి మెమరీ వర్క్స్ చెప్పాలి కదా కనీసం మీరు యాక్టివిటీ చెయ్యకపోయినా పర్లేదు మెమరీ వర్క్స్ రాయండి చెప్పండి అంటున్నాం కదా చెప్పండి పిల్లలు ప్లీజ్ మనకే ఈజీ మనం ఇంకా నిర్మలా మెచ్చుచేలా వస్తుంది అక్క మనం ప్రిపేర్ చేయక్కర్లేదు ఇంకా హోంవర్క్ గానీ మెమరీ వర్క్స్ గానీ ఏ ప్రజలక్క హ్యాపీగా కొంచెం లెసన్ చూసుకోవటం వచ్చి చెప్పేయటం అయిపోయే అక్క నా పేరు నిర్మలా మెచ్చుచేల ఓకే పిల్లలు ఎవరో ప్లీజ్ అక్క అంటున్నారు దేనికి ప్లీజ్ మాత్రం ఫేస్ ముసుకేసుకోవడం కష్టమే నాకు అందుకే నిమ్మక్క నిమ్మక్క శ్యామలక్క శ్యామలక్క ఏ ప్రజల అంతే అక్క అంతే ఏదేమైనా రేపు మేము వేసుకొస్తాం అక్క పిల్లలు మీరు మెమరీ వర్క్ చేసుకొని మేము చేస్తాము దేవుని వాక్యాన్ని మేము వింటాము రాసుకొని వస్తామన్న వాళ్ళందరు ఛాలెంజ్ పిల్లలు మీరు ఇట్లా చూపించినా చూపించకపోయినా గానీ మీ మనసులో ముద్రించుకోండి ఖచ్చితంగా రేపు నోట్ బుక్ చూపించండి పిల్లలు సరేనా జోషువా డానియల్ నువ్వు ఖచ్చితంగా నీ వర్క్ బుక్ చూపించాలి నువ్వు ఇప్పుడే వీడియో ఆఫ్ చేసేసుకున్నావు సరేనా ఓకే స్నేహిత్ వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ జోషువా డానియల్ వెరీ గుడ్ రేపు ఖచ్చితంగా నీ నోట్ బుక్ చూపించాలి నువ్వు మెమరీ వర్క్స్ చెప్పాలి ఓకే గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా మిగిలిన నాకు కనిపించట్లేదు కానీ మీ అందరికి ఇలా చూసాడు బెన్నీ అన్నయ్య ఎవరెవరు ఇలా చూపించారు రేపు ఎవరు ఇలా దించుతారని చూసావు కదా బెన్నీ అన్నయ్య నువ్వే నాకు సపోర్ట్ రేపు పొద్దున్న వెరీ గుడ్ స్క్రీన్ షాట్ వచ్చేసాడు అనమాట ఇదిగో పావని అక్క దగ్గర పిల్లలు కూడా రెడీగా ఉన్నారు చూడడానికి ఓకే నిషిత నిషిత వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మీరు అందరు వచ్చేసాను ఏంజలీనా గాడ్ బ్లెస్ యూ జోయల్ ఏం జోయల్ ఆకాష్ హ్యాపీ అందరు వచ్చేసాను అన్న ఓకే సన్నీ సోనీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే పిల్లలు ఇంకా నేను మీరు కనుక అట్లా చేసుకురాకపోతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా మీకు హోంవర్క్ ఇచ్చేది లేదు ఏమీ లేదు మీ లెసన్స్ కూడా కట్ చేసి వస్తాం అంతే జోకర్ బాబు అక్క జోకర్ బాబు రాడు ఇంకెవరు రాడు అంతే చాలా సీరియస్ గా వెళ్ళిపోద్ది కాబట్టి మీరు ఏం చేయాలో రేపటి నుంచి ఖచ్చితంగా మీరు బైబిల్ చదవాల్సిందే వాక్యం రాసుకురావాల్సిందే చెప్పాల్సిందే ఇక్కడ ఓకే ప్రజలక్క ప్రజలక్క వాళ్ళు చేసుకురాకపోతే నీకు చెప్తాను సరేనా మాకు ఎప్పుడు చూపిస్తానే ఉండాలి మాకు ఎవరి పేరు ఎలా ఉందో చూస్తాము అందరూ రెడ్ కలర్ వేస్తారు గ్రీన్ కలర్ వేస్తారు ఎల్లో కలర్ వేస్తారు మేము చూస్తాము పిల్లలు మన ఎవరికి రెడ్ కలర్ అనేది పడనే పడకూడదు ప్రజలక్క ఎలా వేస్తుందో మనం చూద్దాం సరేనా పిల్లలు ఓకే గాడ్ బ్లెస్ యూ ఆర్ టు ప్రజలక్క హాయ్ పిల్లలు హాయ్ అక్క వందనాలు ఓకే పిల్లలు ఈ రోజు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందు పిల్లలు ఒకవేళ మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఒకసారి తిట్టారనుకోండి ఏం చేస్తారు మీరు క్షమిస్తారా క్షమించరా ఓకే ఫస్ట్ టైం క్షమిస్తారు కదా సెకండ్ టైం కూడా మీ ఫ్రెండ్ మీ దగ్గర నుండి ఏదో ఒకటి తీసుకున్నారు అనుకోండి అప్పుడు కూడా క్షమిస్తారా సరే సెకండ్ టైం కూడా క్షమించారు అలా పద్దాకా మీ ఫ్రెండ్ నీ దగ్గర ఏదో ఒకటి నిన్ను గిచ్చటం నిన్ను కొట్టడం అలా చేస్తున్నారు అసలు మనం ఎన్నిసార్లు క్షమిస్తాం పిల్లలు అన్నిసార్లు క్షమించగలమా క్షమించలేము కదా అయితే ఇదే డౌట్ అసలు ఎన్నిసార్లు క్షమించాలని చెప్పి ఏసే శిష్యులో ఒక ఆయనకు వచ్చింది పిల్లలు ఆయన పేరేంటంటే పేతురు అనమాట సరే ఏసయ్య దానికి జవాబు ఏం చెప్తారో చూద్దామా అంత దానికన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరు మీ పొజిషన్స్ రండి వన్ టూ
త్రీ పరిశుద్ధ కృపమైన కంకరింగల దేవ నీకు వందనాలు ప్రభు తండ్రి. ఈరోజు తండ్రి మేము నేర్చుకుంటున్న లెసన్ లో మీరు తోడని నడిపించండి దేవ. మాకు ఏది అవసరమో తండ్రి తండ్రి మేము నీ దగ్గరికి ఎలా చేరాలో దేవ నేర్పించండి ప్రభు తండ్రి. ప్రతి తండ్రి నీ వాక్యాన్ని దేవ మీరు విత్తమని ఏసయ్య ఈ లెసన్ అంతట్లో మీరు తోడని నడిపించమని ఏసయ్య ఉన్నటువంటి పరిశుద్ధనాన్ని నడిపించమని తండ్రి. ఓకే పిల్లలు, అందరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను, మీరు అందరు వినండి. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మటుకే కాదు 70 ఏళ్ల మారుల మటుకని నీతో చెప్పుచున్నాను. ఓకే పిల్లలు, యేసు ఏమని చెప్తున్నారంటే 7 సార్లే కాదు 70 ఏళ్ల మారుల మటుకు, అంటే 70 ఇయర్స్, అంటే మనం బ్రతికేది ఎంత సంవత్సరాలు 70 ఇయర్స్, అంతకన్నా ఎక్కువైతే 80 ఇయర్స్, లేకపోతే 90 ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడున్నది. అయితే అంటే ఏంటి, మనం లైఫ్ లాంగ్ క్షమించాలి. ఆ వచనాన్ని ఇంగ్లీష్ లో చదవండి ఎవరైనా, బెనెట్ అన్న ఇంగ్లీష్ లో చదవనన్నా తల్లి ఆ వచనం పేరు చెప్పమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 39వ వచనం ఇంగ్లీష్ లో చదవనన్నా బెనెట్. రోహిణి చదువుతాను. నీ దగ్గర ఉంది ఇంగ్లీష్ ఉందా మహిమరత్న, నీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? తెలుగు బైబిల్ ఉంది. అదే ఇంగ్లీష్ లో కూడా చదవాలి. నెక్స్ట్ టైం ఏంటంటే ప్రతి టీచర్ మీ టెక్స్ట్ ని తెలుగులోను ఇంగ్లీష్ లో కూడా చదవాలి. అక్కడ 70 ఏళ్ళు అంటే 70 ఇయర్స్ కాదు, 70 × 7, 70 × 7 అమ్మా, అంటే 490. అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ అని అర్థం, 70 × 7 ఏమో. ఒకసారి చదువుతున్నారు అమ్మా, ఉండండి అమ్మా, బెనెట్ కానీ మిన్నీ కానీ చదువుతారు. చెప్పమ్మా పిల్లలకి ఏం చెప్తావు. అంటే 7 టైమ్స్ కాదు పిల్లలు, అంటే 70 × 7 అంటే 490 టైమ్స్, అంతేనా? అంటే లైఫ్ లాంగ్ అనమాట. ఇంకా మనం ఎప్పుడు క్షమిస్తానే ఉండాలి పిల్లలు, దానికంటూ ఎండ్ లేదు అని ఏసీ చెప్పారనమాట. అయితే ఏసీ అది చెప్పిన తర్వాత ఏసీ ఒక ఉపమానం చెప్పారు పిల్లలు. ఒక రాజు ఉన్నారు, ఆ రాజు ఏం చేస్తున్నారంటే లెక్క చూసుకుంటున్నారు పిల్లలు. అంటే ఆ రాజుకి ఎవరెవరు ఎంతెంత తప్పున్నారని చెప్పి ఆ రాజు లెక్కలు చూసుకుంటున్నారు అనమాట. లెక్కలు చూసుకుంటుంటే ఒక అతను కనిపించాడు. ఆయన అసలు ఎంత తప్పున్నాడంటే 10,000 తలాంతులు అప్పున్నాడంట. 10,000 తలాంతులు అంటే ఒక్క తలాంత్ వచ్చేసరికి మన రూపీస్లు ఎంత అంటే 3,600 రూపీస్ అనమాట. అంటే 10,000 తలాంతులు అంటే ఎంత, 3 crores 60 lakhs రూపీస్ పిల్లలు. అంటే అది చాలా ఎక్కువ అనమాట. అంటే ఆయన కట్టలేడు, కట్టలేనంత ఎక్కువ అనమాట. ప్రతిరోజు ఆయన ఏం చేసేవాడు అంటే రోజులు ఇచ్చి అయ్యో ఇది ఎలా కట్టాలి అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉండేవాడేమో. ఇంకా అయితే ఒక రోజు ఏం చేశారంటే రాజుగారు ఈ లెక్కలు చూసుకుంటూ ఉంటే రాజుగారు పిలిచారు అతన్ని. పిలిచినప్పుడు మరి నా అప్పు తీర్చు అని చెప్పి చెప్పారు పిల్లలు. చెప్తే ఆయన అన్నాడు, రాజా నా వల్ల కాదు రాజా, ప్లీజ్ కొంచెం సమయం ఇవ్వు, నేను మొత్తం తీర్చేస్తాను రాజా అన్నారు. అంటే ఆ రాజుగారు ఏంటంటే చాలా కనికర పడ్డాడు అనమాట. మనం ఎవరినైనా ప్లీజింగ్ అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు క్షమిస్తారు కదా. అలానే ఈ దాసుడు ఏం చేశాడంటే రాజుని చాలా ప్లీజింగ్ అడిగారు పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, అతడు ఏం చేస్తున్నాడు, రాజుని అడుగుతున్నాడు అనమాట. ఏమైనా అడుగుతున్నాడు, రాజా ప్లీజ్ రాజా నేను ఖచ్చితంగా నువ్వు నాకు కొంచెం సమయం నేను ఖచ్చితంగా మొత్తం కట్టేస్తాను అన్నాడు. కానీ రాజుగారికి తెలుసు, ఏం తెలుసు, ఆయన అంత కట్టలేడని తెలుసు. ఇంత ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నది, ఇంకా అంత కట్టలేడని తెలిసి రాజుగారు ఏం చేశారంటే చూడండి పిల్లలు, అతనికి ఎంత అప్పుందో, చాలా అప్పుందన్నమాట. ఈ అప్పు అంతా కట్టలేడు కదా, కట్టలేడు అని చెప్పి రాజుగారు ఏం చేశారంటే సరే నేను ఈ అప్పు మొత్తాన్ని క్షమించేస్తున్నాను, నువ్వు ఇంకా హ్యాపీగా బ్రతుకు అని చెప్పి రాజుగారు ఏం చేశారంటే ఆయనకి చెప్పాడు పిల్లలు. చెప్తే ఇంకా ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉంది. బయటకు వెళ్ళారు పిల్లలు, బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండాలి కదా, వెళ్ళి వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి.
కానీ ఏం చేసేదంటే పిల్లలు ఈయన తప్పు క్షమించబడింది కదా, ఈయనతో పాటు ఇంకో దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు అంటే ఈయనకి అంత 100 దేనారాలు. దేనారం అంటే ఏంటంటే హాఫ్ రూపీ అనమాట మన రూపీస్ లో, అంటే అంత 50 రూపీస్. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ఉంది, చాలా చిన్న మూట అనమాట. అంటే ఇదిగోండి, దీంతో పోల్చుకుంటే ఇదంతా చాలా తక్కువ. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా, నువ్వు నాకు ఈయన తప్పున్నావు కదా, ఎంత 50 రూపీస్ తప్పున్నావు కదా అని చెప్పి ఏం చేస్తున్నాడంటే పిల్లలు, ఆయన వచ్చేసి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, ఆయన మెడ పట్టుకొని గట్టిగా ఇదిగో తీరుస్తావు తెచ్చో, నాకు తీరుస్తావు తెచ్చో అని చెప్పి ఆయన గట్టిగా అడుగుతున్న పిల్లలు. ఆయన కూడా అన్నాడు ఏమన్నాడంటే, ప్లీజ్ కొంచెం సమయం నాకు, నేను అప్పంతా తీరుస్తాను అని చెప్పి చెప్పాడు. చెప్తే ఈయన అస్సలు కనికర పడట్లేదు. రాజుగారు ఏం చేశారు, ఈయన మీద కనికర పడ్డాడు కదా, ఈయనకున్న చాలా అప్పు మొత్తం క్షమించేసేసాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన అస్సలు క్షమించట్లేదు. గొంతు పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు తెలుసా పిల్లలు, ఒక జైల్లో వేసేసారు. జైల్లో వేసేసి ఇదిగో నా అప్పు తీర్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి ఏం చేశాడంటే, ఈయన అంత కఠినంగా ప్రవర్తించారు పిల్లలు. పాపం ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడంటే, ఒక ఆయన చూస్తున్నాడు, ఈయన చూశాడు, మొత్తం చూశారు. అలా కొంతమంది చూశారు. చూసి ఏం చేశారంటే, వాళ్ళు వెళ్ళి రాజుగారి దగ్గర చెప్పారు, రాజా రాజా నువ్వు ఒక్కసారి క్షమించావు కదా, ఎంత క్షమించావు, చాలా ఆయన అప్పంత క్షమించావు కదా. కానీ ఆయన ఏం చేశాడంటే, రాజా ఆయన తోటి దాసుడు ఆయనకు ఒక 50 రూపీస్ ఒక 100 దేనారాలు అప్పున్న వాడిని క్షమించలేకపోయాడు రాజా, ఆయన తీసుకెళ్ళి జైల్లో వేసేసాడు రాజా అని చెప్తారు. చెప్తే రాజుగారికి చాలా కోపం వచ్చింది, అయ్యో నేను అతన్ని ఎంత క్షమించాను, ఆయనకున్న అప్పంతా క్షమించావు కదా, అసలు ఆయన ఏమి ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ఆయనకున్న అప్పంతా క్షమించేశా. కానీ ఈయనంటే అసలు నేను చూపించిన కరుణ ఆయన చూపించలేకపోయాడు అని చెప్పి, నేను ఆయన క్షమించినట్లు ఆయన తోటి దాసుని క్షమించలేకపోయాడు అని చెప్పి రాజుగారు ఏం చేస్తాను, త్వరగా ఆయన తీసుకుండి అని చెప్తారు. తీసుకుని రమ్మని చెప్తే అందరు ఏం చేస్తారంటే, వెళ్ళి అతను తీసుకొని వస్తారు. తీసుకుని వచ్చి ఇదిగోండి రాజు అని చెప్పి ఆయన రాజుగారి ముందు వస్తారనమాట. పెట్టి రాజుగారు అంటారు ఏమంటారంటే, ఇదిగో నేనేం చేశాను, నేను క్షమించా కదా, నీకున్న అప్పంతా క్షమించా కదా, కానీ నువ్వేం చేస్తావు, నీ తోటి దాసుని క్షమించావా, నువ్వు క్షమించలేదు, ఎందుకని క్షమించలేదు అని చెప్పి రాజుగారు ఏం చేస్తారంటే, నేను క్షమించా కానీ నువ్వు నా అప్పు లాస్ట్ రూపీ కట్టేంత వరకు నువ్వు నీ పిల్లలందరూ జైల్లోకి వేయబడి బందీల చేత హింసింపబడాలని చెప్పి రాజుగారు ఏం చేస్తారంటే, ఈయన క్షమించేస్తాడు కానీ ఆయన చేసిన దాన్ని బట్టి నేను ఏం చేస్తారంటే, రాజుగారు మళ్ళీ జైల్లో వేసేస్తారు పిల్లలు. అర్థమైందా? అంటే ఏంటి, మనము చేసే మనం క్షమిస్తున్నాడు, మనం ఎంత పాపం చేసినా కానీ క్షమిస్తున్నాడు. మనం అంతా మనం చేసే పాపం, ఒక్క పాపం చేసామనుకోండి, మనం మన జీవితకాలం అంతా మంచి కార్యాలు చేసినా కానీ ఆ ఒక్క పాపాన్ని క్షమించబడదంట. కానీ ఏసే ఏం చేశాడు, ఆయన సిలువు రక్తంతో ఏసే ఏం చేశాడు, మన పాపాలన్నీ కడిగాడు పిల్లలు. ఆయన సిలువు దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు ఏసే మనకి ఏమిస్తాడు, క్షమాపణ ఇస్తాడు అనమాట. మనం క్షమిస్తాడు, మనం ఎంత ఘోర పాపమైనా క్షమిస్తున్నాడు కదా, ఏసే మనం క్షమిస్తున్నాడు కదా అని చెప్పి మనం ఏసే దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. కానీ మన ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని కొట్టినప్పుడు లేకపోతే మనం తీసుకొని మనం ఏమున్నప్పుడు మనం క్షమించకపోతే మంచిదేనా? కాదు కదా. ఏసే ఏం చేస్తాడు రేపొద్దున మనం పర్లోకి వెళ్ళినప్పుడు, ఏసయ్యా నేను క్షమించా కానీ నువ్వు నీ ఫ్రెండ్ని క్షమించావా, నువ్వు క్షమించలేదు కదా అని చెప్పి ఏసే ఒకవేళ మనం మళ్ళీ నరకంలో వేసేస్తే ఎలా పిల్లలు? అలా చేయకూడదు కదా. మనం ఏం చేయాలి, మన ఫ్రెండ్స్ని క్షమించాలి, మన పేరెంట్స్. కొన్నిసార్లు మనం పేరెంట్స్ మీద ఏం చేస్తాము, అలుగుతాము, అలిగి ఎన్ని రోజులైనా మాట్లాడుకుని ఉంటాం కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో మమ్మీ నన్ను క్షమించి మమ్మీ నాదే తప్పు మమ్మీ అని చెప్పము తెలుసా పిల్లలు? సరే, ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ. ఇక్కడ చూడండి పిల్లలు, మీకు బాటిల్ కనిపిస్తుందా? ఇదేంటంటే మన హృదయం అనమాట. మన హృదయం ఎంత వైట్గా ఉందో, ఏంటి ఎప్పుడు ఎలాంటి పాపంలో ఉన్నప్పుడు, అంటే మనం ఎవరిని పెట్టినప్పుడు, ఎవరిని కొట్టినప్పుడు, ఎవరిని కొట్టిన మనం క్షమిస్తున్నప్పుడు ఏమైందంటే మన హృదయం చాలా వైట్గా ఉంది పిల్లలు. అయితే ఒకసారి ఏమైందంటే మీ ఫ్రెండ్స్ నిన్ను కొట్టారనమాట. కొట్టినప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, ఇది కొంచెం ఎల్లో కలర్లో ఉంది కదా. అయితే కొట్టినప్పుడు నువ్వేం చేసావంటే, వాళ్ళు నన్ను కొట్టాడు కదా మా మమ్మీ చెప్పి ఎలాగైనా కొట్టేయాలని చెప్పి నువ్వేం చేసావంటే వాళ్ళ మీద కోపం పెట్టుకున్నావు పిల్లలు. చూడండి ఇది మీ హృదయంలోకి వచ్చేసిందా? చూడండి ఎలా మారిపోయింది మీ హృదయం, వైట్గా ఉన్న హృదయం కొంచెం ఎల్లోలోకి వచ్చేసింది అనమాట. అయితే ఆ తర్వాత ఏమైందంటే, ఒకరోజు మీ మమ్మీ నీకు పని చెప్పింది కానీ నువ్వు చేయలేదు పిల్లలు. చేయకపోతే మీ మమ్మీ ఏం చేస్తారు, నడుస్తారా?
నువ్వు మీ అరిచారని చెప్పి నువ్వు మమ్మీతో మాట్లాడుకుంటుంటే ఏమైంది పిల్లలు మీ మమ్మీ కోపం పెట్టుకుని చూడండి పిల్లలు ఎలాగుంది రెడ్ కలర్ లో ఉందన్నమాట. అయితే మీ మమ్మీ మీద కోపం పెట్టుకుని నువ్వేం చేసావు అంటే ఇంకా నీ హృదయాన్ని ఇల్లు రెడ్గా మార్చేసుకున్నావు పిల్లలు. మార్చేసుకుంటే ఏమైంది నీ హృదయం మొత్తం రెడ్గా అయిపోయింది. అయ్యో నువ్వు ఇంకా భరించలేకపోతున్నావు అసలు నీకేం చేయాలో అర్థం కావట్లేదు. స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్తో మాట్లాడలేకపోతున్నావు, ఇంట్లో ఉంటే మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావు. అది ఎందుకు మనం మనలో ఒక స్వభావం లేనందుకు, ఎందుకంటే మనం ఎవరిని క్షమించలేనందుకు అనమాట. మనం క్షమించకపోతే ఏమైంది మన హృదయవంతిలో ఉండిద్ది పిల్లలు, వైట్గా ఉండదు. వైట్గా ఉంటే ఎలా ఉండిద్ది, చాలా హ్యాపీగా ఉంటాము, చాలా సంతోషంగా ఉంటాం. కానీ మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము, చాలా సాడ్గా ఉంటాం అనమాట. ఎవరితో మాట్లాడము, ఎవరితో ఏం చెప్పలేము. మనకు ఒకటి ఏమన్నా కావాలనుకో మనం హ్యాపీగా ఉంటుంది. మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు ఆ ప్యాకెట్ కావాలి ఈ ప్యాకెట్ కావాలని మమ్మీ వాళ్ళని పప్పలు అడిగా అనుకోండి, మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొస్తారు. అదే నువ్వు సైలెంట్గా నువ్వు అలిగే అనుకో, నువ్వు ఏమైనా అడగలవు మీ మమ్మీ వాళ్ళని, ఏం అడగలేవు. మీ ఫ్రెండ్స్ ఏమైనా మాట్లాడగలవు, ఏం మాట్లాడలేరు అనమాట. అయితే ఎప్పుడైతే ఇంకా మన హృదయం ఇలా అయిపోతుంది కదా, అలా అయిపోతున్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే జీసస్ దగ్గరికి వెళ్తామో చూడండి, ఏంటిది క్రాస్, క్రాస్ అంటే ఏంటి, ఏసే మన కోసం ఏం చేస్తాడు, తెలుగులో చనిపోయాడు కదా అంటే ఏంటి, మన పాపాలన్నీ క్షమించాడు కదా. నువ్వు ఏసే దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావంటే, ఏసయ్యా నన్ను క్షమించేస్తే నేను ఖచ్చితంగా నేను అందరినీ క్షమించేస్తాను ఏసయ్యా అని చెప్పి నువ్వు ఏసే దగ్గరికి వెళ్ళి అడిగావు అనుకోండి, ఏసే ఏం చేస్తాడు, మన పాపాలన్నీ క్షమిస్తాడు కదా పిల్లలు. సరే ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, చూసారు పిల్లలు ఏమైంది, ఏమైందంటే మన మన హృదయంలో ఉన్న ఈ మొత్తం ఏముంది, ఈ రెడ్ కలర్ వాటర్ మొత్తం అంటే మనలో ఉన్న ప్రతి కోపం ప్రతి ప్రతి ఒక్కటి ఏమైందంటే పోయింది పిల్లలు. మన హృదయం చూడండి మళ్ళీ వైట్ కలర్ లో అయిపోయింది. అంటే ఏంటి, మన హృదయంలోకి ఎవరు వచ్చారు, వేసే వచ్చారనమాట. అర్థమైందా పిల్లలు, అలానే ఎప్పుడైతే మీరు మీలో ఎలాంటి కోపం ఉన్నా బాధ ఉన్నా కానీ ఏసే దగ్గరికి వచ్చి ఏసీయా నన్ను క్షమించేసియా, నేను మా ఫ్రెండ్ని క్షమించేస్తాను ఏసీ, నా హృదయం అసలు చాలా భారంగా ఉంది ఏసీయా, నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను ఏసీయా అని చెప్పి నువ్వు అడిగావు అనుకోండి, ఏం చేస్తుంది ఏసీయా మీలో ఉన్న పాప మొత్తాన్ని పోగొట్టేసి మళ్ళీ నేను ఎలా చేస్తాడు పిల్లలు, వైట్ గా చేస్తాడనమాట. అర్థమైందా పిల్లలు. సరే ఈరోజు మీ మెమరీ చూడండి పిల్లలు, మీ కండసాక్షి ఏంటంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. లూకా సువార్త 36:38. మళ్ళీ చెప్పలేదు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. లూకా సువార్త 36:38. మనం ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ ని అందరినీ క్షమిస్తామో అయితే ఏం చేస్తాడు, మనల్ని కూడా క్షమిస్తాడు పిల్లలు. సరే ఈరోజు మనం ఈ లాస్ట్ అయితే అందిస్తున్నాం పిల్లలు, అందరు పొజిషన్స్కి వచ్చేయండి. 1, 2, 3. పరిశుద్ధిత కృప మేడ కనిపించాలి దేవా, నీకే వందనాలు ప్రభు. తండ్రి ఈరోజు మాకు నేర్పించిన లెసన్ బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా ఎప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ని తండ్రి, మా పేరెంట్స్ని దేవ, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తండ్రి మేము క్షమించమో, చేసే వాళ్ళ మీద మేము పగబెట్టుకుంటాం మా హృదయం అంతా తండ్రి, నిజంగా తండ్రి దేవా పాపంతో నిండిపోయింది సాతనుడు తండ్రి, ఎంతో హ్యాపీగా ఉంటాడుతో తండ్రి, మా మా హృదయం పాపంతో నిండిపోదు. కానీ ఎప్పుడైతే మేము తండ్రి పిల్లల దగ్గరికి వస్తామో మీరు మమ్మల్ని క్షమిస్తారు కదా దేవ, మేము మా ఫ్రెండ్స్ని క్షమిస్తే మీరు మమ్మల్ని క్షమిస్తారు ప్రభు తండ్రి. తండ్రి మమ్మల్ని క్షమించండి, మేము ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ని క్షమిస్తాం ప్రభు. మేము అందరితో తండ్రి దేవ సమాధానంగా ఉంటాం ప్రభు తండ్రి. పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాం, అయితే ఉన్నతమైన పరిశుద్ధులను నడుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు పిల్లలు. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ మహిళలత్త అక్క, ఇంకేమైనా చెప్తారా? సరే పిల్లలు, సో చక్కని లెసన్ విన్నాం కదా. ఇప్పుడు ఒక షార్ట్ వీడియో అన్న ప్లే చేస్తాడు, ఆ వీడియో మీనింగ్ ఏంటో మీరు చెప్పాలి. ఐ యు రెడీ ఫర్ దట్ వీడియో? ఎస్. ఓకే, 1, 2, 3, గో.
ఓకే అన్న వన్స్ మోర్ కావాలా? చూస్తారా? ఇంకోసారి చూస్తారా? ఓకే ఎవరు చెప్తారు? ఏం అర్థమైంది వీడియో నుంచి? ఎవరు చెప్తారు? ఓకే జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి. అక్క నిన్ను టూ థింగ్స్ చెప్తానక్క. ఒకటి కోవిడ్ క్రిస్మస్ జరుపుకోలేకపోతున్నాం, ఇంకోటి కరోనా వైరస్ వచ్చినారే మనం ఇంకా దేవో బలపడుతున్నాం అని అర్థమైంది అక్క. ఓకే అది మీ ఇన్సైట్. ఓకే ఫైన్, ఇంకా ఇంకా ఎవరేం చెప్తారు? ఓకే నిషిత. అక్క కోవిడ్-19 రాకముందు మంచిగా అందరం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హ్యాపీ క్రిస్మస్ చెప్పుకునే వాళ్ళం అక్క, కానీ ఇప్పుడు అలా చేసుకోలేకపోతున్నాం అక్క. ఓకే ఇంకా ఇంకా ఎవరికి ఏం అర్థమైంది? ఒక్క చిన్న వీడియో నుంచి మీకు ఎంత అర్థం అయిపోయిందంటే అబ్బబ్బబ్బా వీరు సూపర్. ఇంకా ఇంకా ఇంకెవరికి ఏం గుర్తు రావట్లేదా? ఏమో అర్థం కాలేదు ఇంకా. ఓకే రోహిణి. అది కోవిడ్-19 ఇంకా 2020 రావద్దని చెప్పి కొడుతుంది అక్క, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఓకే అలా అర్థమైందా? అబ్బబ్బో ఓకే ఇంకా కోవిడ్-19 వల్ల మనం క్రిస్మస్ జరుపుకోలేకపోతున్నాం, ప్లస్ ఇంకా కోవిడ్ మనం క్రిస్మస్ మనం కోవిడ్-19 తో కోఆపరేట్ అవుదాం అంటుంటే అదేమో మన మాట వినట్లేదు అక్క. అది మన మాట వినట్లేదా? సరే ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు ఏం చెప్తారు? ఇంకెవరికి ఏ ఐడియాస్ రావట్లేదా? శ్యామక్క మీరు బడిలోకి తిరగాలక్క, అప్పుడు కానీ పిల్లలకి ఆన్సర్స్ రావు. మా టీచర్ గారిని చూస్తే మాకు భయంతో ఆన్సర్స్ బయటకు పుట్టుకొస్తాయి. నిషిత ఇంకోటి చెప్పుద్దంట. ఓకే చూద్దాం దానికి ఈ లోపు ఏమనిపించిందో చెప్పండి. నన్ను అక్క శాంతా ఏమో 2020 క్రిస్మస్ కి నువ్వు రావద్దని కొడుతుంటే మాట వినట్లేదు అనుకుంటున్నాను. కరోనా వైరస్ మన మాట వినట్లేదా? ఓకే ఇంకా సన్నీ, సోనీ చూసారా అక్క మిమ్మల్ని స్పాట్ లైట్ చేయగానే ఎంత మందికి బ్రెయిన్ సెరిగిపోయాయో అంతే మా శ్యామక్ అంతే. ఓకే కమాన్ సన్నీ, సోనీ. అక్క మనం చర్చెస్ లోను మన ఫ్రెండ్స్ తోటి క్రిస్మస్ చేసుకోలేకపోయినా సరే మనం సండే స్కూల్ లో చేసుకోగలం అక్క. ఓకే సోనీ నువ్వేమైనా చెప్తావా? చెప్తానక్క. చెప్పు మరి. మనము క్రిస్మస్ చేసుకోలేక ఈ కోవిడ్-19 రావడం వలన క్రిస్మస్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారక్క. ఓహో వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఓకే సోనీకి ఇలా అర్థమైంది. ఇంకా ఇంకెవరు ఏం చెప్తారు? మళ్ళీ స్పాట్ లైట్ చేస్తాను శ్యామక్కనే. పిల్లలు రండి, ఎన్నెన్నో టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ఇవన్నీ చదివేస్తున్నారు, మరి చిన్న దాని గురించి చెప్పరా? సెలీనా చెప్తుందంట. ఓకే సెలీనా. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఆ కరోనా వచ్చి వద్దు సెలబ్రేట్ చేసుకోవద్దు క్రిస్మస్ అని చెప్పినాను, అందుకనే వాళ్ళిద్దరు గొడవ చేసుకుంటున్నారు అక్క. అంక గొడవ అనేది మాత్రం అందరికి ఏదో గొడవ. ఓకే మరి అయితే బెనిటా చెప్తావా? చెప్పు.
అక్క ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా అక్క, అయితే కోవిడ్-19 అంటుంది మీరు క్రిస్మస్ కి అందరు చర్చ్ లో కలుసుకుంటారు కదా, అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అందరిని డిస్టర్బ్ చేస్తా అని అంటుంది. అంటే క్రిస్మస్ శాంటా అంటున్నాడు, లేదు మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, నువ్వేం చేయలేవు నీ మొహం అని అంటుంది అక్క. అక్క శాంటా క్లాస్ గిఫ్ట్స్ ఇవ్వలేదు కదా అక్క, అందుకే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అక్క. కరోనాకి గిఫ్టా? కాదు అక్క, ప్రతి ఇయర్ క్రిస్మస్ కి గిఫ్ట్స్ వస్తాయి కదా అక్క, గిఫ్ట్స్ కరోనాకి రావని వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అక్క. ఎక్కడి నుంచి వస్తాయి గిఫ్ట్స్? మరి ఎవరు ఇప్పుడు దీనికి ఈ లెక్కని మనకి పిల్లలకి నిమ్మక్క ప్రజల లెక్క చిన్న క్లిప్ ఏదన్నా ఇచ్చేసి దాన్ని బట్టి లెసన్ రాసేయమన్నా, ఒక స్టోరీ రాయమన్నా రాసేస్తారు మనకి. ఈ రోజు వీళ్ళ టాలెంట్ బయటపడింది కాబట్టి రేపటికి ఏదన్నా ఆలోచిద్దాం వీళ్ళకి ఒక క్లిప్ ఇవ్వడానికి, నెక్స్ట్ డేకి రాసుకొస్తారు. ఓకేనా పిల్లలు? విన్నాను బాగా చేస్తున్నారు, మీకు చిన్న ఐడియా ఇస్తే దాన్ని బాగా సాగదీయగలుగుతున్నారు. అయితే తప్పకుండా మనం స్కిట్ తయారు చేయాలి. అయితే అన్నీ కూడా ఆగస్ట్ 22nd ఓపెన్ అవుతాయి, స్కిట్స్, డ్రామాస్, మూవీస్, డబ్బింగ్. ఎందుకంటే అంతవరకు మీ డిసిప్లిన్ చూస్తున్నాం. ఓకే, మీ టాలెంట్ ఉంది, టాలెంట్ మీతో పాటు మాకు డిసిప్లిన్ కూడా కావాలి. కాబట్టి ఆగస్ట్ 22nd తర్వాత మనం చాలా పనులు చేయబోతున్నాం. కాబట్టి మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, హోంవర్క్స్ చేయండి, ప్రేయర్ నోట్బుక్ రాసుకోండి, కంఠత వాక్యాలు చెప్పండి, ప్లస్ మీ టాలెంట్స్ కూడా పట్టుకోండి. ఓకేనా? మీ టాలెంట్స్ ఉన్నాయి నో డౌట్, కానీ టాలెంట్తో పాటు అన్నీ కూడా ఉండాలి. మనం మొన్న చూసారా క్రిస్టియానా మూవీ చూసారు కదా, అందులో నిమ్మక్క వాయిస్ ఉంది చూసారా, మెతశలాంకుల వాయిస్ ఉంది, నా వాయిస్, నా వాయిస్ గమనించారు ఎక్కడుంది నా వాయిస్ క్రిస్టియానాలో? ఎవరు చెప్తారు? రోహిణి చెప్తారా? రోహిణి కవ్వట్లేదేమో. ఇంకొక పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కాదు, ఎవరు? లావణ్య చేతి. లావణ్య ఎవరు? అంకుల్. ఎవరిది? సైతాన్. సైతాన్ వాయిస్. ఓకే, అలాగా ఏదైనా చేయొచ్చు మనం, అందరూ చేయొచ్చు. ఇంకా ఇది ఒక అతను ఉన్నాడు కదా అంకుల్ క్రేష్, అది ఒక అతను దొబ్బ అతను ఉన్నాడు, ఫస్ట్ లో అతను నవ్వినట్టు కనిపించాడు అతనిలో అనుకుంటున్నాను. అతనే సైతాన్ అమ్మా, అతనే సైతాన్. ఓకే, అలాగే మీ అందరితో కూడా నేను చెప్పించగలను తెలుసా, అందులో చిన్న పాప చెప్తుంటారు చూసావా, ఆ పాప ఎవరంటే మా పాస్టర్ గారి చెల్లి కూతురు, అప్పుడు చాలా చిన్నదాయి, ఐస్ క్రీములు బోర్డు తినిపించి ఆ డైలాగ్ చెప్పించాను నేను. ఒక్కొక్క ఐస్ క్రీమ్ కూడా ఒక్కొక్క డైలాగ్ చెప్పించడం, మీకు కూడా ఇస్తా డైలాగ్ చెప్తుంటాయి, మీకు కూడా ఐస్ క్రీమ్లు ఇస్తా. కాబట్టి అవన్నీ మనమే చేసుకోవచ్చు తెలుసా, అలాంటి మూవీస్ అన్ని చేసి మీ దగ్గర టాలెంట్స్ ఉన్నాయి. కాకపోతే మాకు టాలెంట్స్తో పాటు డిసిప్లిన్ కూడా కావాలి, టాలెంట్స్తో పాటు దేవుని యందు భయభక్తులు కావాలి, చెప్పిన మాట వినాలి, ప్రార్థనలో కళ్ళు మూసుకోవాలి, మా ప్రార్థనలు రాసుకోవాలి, అన్ని చేయాలి, అన్ని టిక్కులు పడాలి. ఎవరికి ఎక్కువ టిక్కులు పడి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళతోనే మేము మూవీస్ చేస్తాము, స్కిట్స్ చేస్తాము, చాలా చేస్తాం, ప్రొడక్షన్ చేస్తాం, బోల్డ్ ప్రొడక్షన్ చేస్తాం, దానికోసం సిద్ధపడాలి. ఏమా నిర్మలమ్మ, శ్యామలమ్మ? రైట్ అమ్మా, ప్రజలు ఇంకేమైనా చెప్పాలా? అంతేనా? అబ్బో నిమ్మి, అది అర్థం తెలుసా మీకు, ఆడుకుంటున్నారా వాళ్ళు?
ప్రేయర్ నోట్స్ అక్క. రాత్రికి అంత మంచి అక్కలు దొరకారంటే నిజంగా సూపర్. వెరీ గుడ్ క్యాతి, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు నిన్ను లీవ్ అయిపోదాం అన్న టైంలో క్యాతి లేకుండా వెళ్ళిపోయాడే అనుకున్నాను నేను. సిగ్నేచర్ సాంగ్ టైంలో భలే పరుగులు తీస్తావు కదా, బాగా నిద్ర పట్టిందా? రేపటి నుంచి పడుకోకే ప్లీజ్. ముందు పడుకుని పో. మాకు చెప్పవా వీడియో, చెప్పవా వీడియో గురించి మాకు అక్క? వీడియో గురించి చెప్పాలా అక్క? అంటే నాకేం అర్థమైందంటే అక్క, క్షమించే గుణం ఉండాలక్క. శాంటాక్లా క్షమిద్దామని సెకండ్ ఇద్దాం అనుకున్నాడు కానీ కోవిడ్ 19 ఒప్పుకోలేదు అక్క, మళ్ళీ కొట్టేసింది గట్టిగా. అంతేనా పిల్లలు, మనం ఏది వచ్చినా గానీ అన్నింటిని ఎదుర్కొని మన కొరకు లోకరక్షకుడిగా వచ్చిన యేసయ్యని గురించి అందరికి చెప్పాలి. అదే నిజమైన క్రిస్మస్ కాబట్టి ఎదిరించి, కోవిడ్ 19 కాదు కదా, ఏది వచ్చినా కానీ దాన్ని ఎదిరించి మనం పండగ చేసి, అంటే ఏంటి పిల్లలు పండగ చేయడం అంటే ఏదో ఉత్సాహంగా అది తిరగడమే కాదు కానీ యేసయ్యని గురించి ప్రకటించడమే క్రిస్మస్ పండగ కదా పిల్లలు. అలా మనం చేద్దామా? శాంతక్లాస్ అలాగే ఇచ్చాడు, కొంతసేపు మౌనంగా ఇట్లా ఉండిపోయాడు, మళ్ళీ టప 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 దాన్ని కొట్టాడు, అది కూడా కొట్టేస్తుంది, అది కూడా మన మీదకి అటాక్ చేస్తుంది. కానీ ఏది మనల్ని అటాక్ట్ చేసినా, ఎవరు ఆటంకం వచ్చినా గానీ మనం మాత్రం సువార్త ప్రకటించడం ఆపకూడదు. ఓకేనా? దట్ ఈస్ క్రిస్మస్. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రేయర్స్ చేస్తుంది ముగింపు ప్రార్థన ఎవరు చేస్తున్నారు? అంతేనా వినటానియా? సూపర్ అక్క, సూపర్. ఓకే కలిసిన అక్క, పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నా. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, సర్వాధికారి మహోన్నతుడా, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు సండే స్కూల్ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి మా చిన్న బిడ్డలైన వారు వారికి ఇచ్చిన టాలెంట్లను బట్టి ఎంతో చక్కగా నాయన హోంవర్క్, యాక్టివిటీస్ అన్ని రాసుకుని వచ్చారు ప్రభా. ప్రతి వారిని నాయన అత్యధికమైన జ్ఞానం చేత, దీవిన ఆశీర్వాదముల చేత ప్రభా, పరలోకపు ఆశీస్సుల చేత నాయన దినదినము నాయన మీరు దీవించుచున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము చెప్పబడిన నాయన ఆ లెసన్ కూడా ప్రభా మా బిడ్డలైన వారి హృదయంలోనైనా ముద్రింపబడినట్లు, వారు పెరిగి పెద్దవారే ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఈ లెసన్లన్నీ కూడా ప్రభా వారి భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండునట్లు మీరు దీవించమని వందనాలు నాయన. నాయన ఈ జూమ్ యాప్ లో ముందుండి నడిపించుచున్న శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చి మీ రెక్కల చాటును భద్రపరచండి. ఇంకను ప్రభా అనేకమైన నాయన నూతన ఆలోచన ఇచ్చి అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడా మీ చిత్త ప్రకారముగా నాయన అయ్యా నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి మహిమని పొందుకొని మని వందనాలు నాయన. ఈ దినము చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాలేని వారికి కూడా వీలును వాళ్ళను అవకాశమును మీరు కలిగించి దినదినము మా బిడ్డలు నాయన పాతవారు క్రొత్త వారు అనేకులు నూతనముగా నాయన జాయిన్ అవ్వగలుగునట్లు ఈ సండే స్కూల్ బట్టి ప్రతి వారు కూడా ప్రభా బలముగా నాయన ఉండునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించి మహిమని పొందుకోమని మరలా రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతరం వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని సదాకాలము మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. ఆమె శోధనలకు దగ్గరికి నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శరీరం మహిమ నిరంతరం నీవేను తండ్రి, ఆమేన్. Father, art in heaven, hallowed be thy name, the kingdom come, may be done on earth as it is in heaven. Give this day our daily bread, forgive us for our trespasses, and lead us not into temptation, but rescue us from evil. Find glory forever and ever. Amen. Parama Tandri ka prema, mana rakshakudaina Yesu Kristu ka adbhutamaina krupa, parishuddhaatma devuni ka anyonya sahavasam abhishekam prati okkariki.
ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు చూడండి వత్తిల్ల చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. Yes, అమ్మా. Yes, అమ్మా. హాయ్ పిల్లలు.